బయట ఉండేవి కాబట్టి అవి మనకు ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అని అంటారు. తర్వాత మీరు చూసినట్లయితే ఈ బ్రెయిన్ ఏం పనిచేస్తుందిరా ఏమన్నా చెప్పగా ఐడియాస్ వస్తాయి. వెరీ గుడ్. ఒక స్నేక్ను కనుక మీరు చూసారనుకోండి ఏం చేస్తారు? వెంటనే చక్కగా వెళ్ళి దాంతో ఆడుకుంటారా? అమ్మో, మీరు కర్ర పట్టుకుని కూడా వెళ్తారా? ఏం చేస్తారు? అమ్మో పాము అనుకుని ఏం చేస్తారు? గబగబా మీరు వెనక్కి పరిగెత్తుకుంటారు, రావడం, పెద్దవాళ్ళకి చెప్పడం, ఏదో ఒకటి చేస్తారు. అంతేగాని వెళ్ళి దాని దగ్గర నుంచి మీకు అంత ధైర్యం ఉందా? పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారంటే కర్ర పట్టుకుని కర్ర ఎక్కడ ఉంది అని చూసుకుని ఏం చేస్తారు? దాన్ని చంపడానికి కొడతారు. మీరు చిన్నపిల్లలు కాబట్టి ఏం చేస్తారు అని అంటే పాము అంటే భయపడిపోతారు. ఫస్ట్ మీరు పామును దేంతో చూస్తారు? కళ్ళతో చూస్తారు. కళ్ళతో చూసినప్పుడు ఏమవుద్ది? కళ్ళు ఆ సమాచారాన్ని బ్రెయిన్కి అందజేస్తుంది అన్నమాట. అలా బ్రెయిన్కి అందజేసిన తర్వాత ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది? నువ్వేం చేయాలో చెప్తుంది. ఏం చేయాలి? పారిపోవాలా, లేకపోతే కర్ర పట్టుకు రావాలా, ఏంటి అనేది బ్రెయిన్ అనేది సమాచారాన్ని మీకు ఇస్తే. పారిపోమంటే ఏం చేస్తారు? కాళ్ళకు పని చెప్తారు. కర్ర కావాలి అని అంటే ఏం చేస్తారు? గబగబా వెళ్ళి కాళ్ళకు పని చెప్పి చేతికి కూడా చేతితో కర్ర తీసుకుని దాన్ని చంపడమేనో లేకపోతే ఏదో ఒకటి చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఒక వేడి వస్తువు కనుక మీరు పట్టుకున్నారనుకోండి ఏం చేస్తారు? అలాగే పట్టుకుని ఉంటారా? పొయ్యి మీద ఉన్న కాలుద్ది కాబట్టి మీరు ఏం చేస్తారు? కాలుద్ది కాబట్టి వెంటనే ఆ చేతిని ఆ గిన్నెని కింద పడేసి చేతిని వెనక్కి లాక్కోవడం అనేది జరుగుతుంది. అవునా కదా? కాబట్టి చెయ్యి కాలింది అనేది చేతి నుండి సమాచారము బ్రెయిన్కి వెళ్తే ఆ బ్రెయిన్ నుంచి మీరు దాన్ని పడేసేయండి అనే విషయాన్ని వెంటనే మీకు అది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఇంకా కింద చూసినట్లయితే ఇది కనిపిస్తుందా మీకు? ఇవి లంగ్స్ అమ్మ. ఏంటవి? ఇరా కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఈ లంగ్స్ అనేవి ఏం చేస్తాయి? మనం కొంచెం సేపు ముక్కు మూసుకుని ఏమన్నా ఉండగలవా? ఒక్క సెకండ్, ఒక 30 సెకండ్స్ ఏమన్నా బిగబట్టి ఉండగలం, కానీ ఆ తర్వాత మనం గాలి పీల్చుకోకుండా అస్సలు మనం ఉండలేం. అవునా? మనం పీల్చుకునే గాలి ఏంటి? మనం లోపల మన శరీరానికి కావలసింది ఆక్సిజన్. ఏం కావాలి మన శరీరానికి? ఆక్సిజన్ కావాలి. కానీ మనం బయటకు వదిలేసే గాలి ఏంటి అని అంటే, మీరు లోపలికి గాలి పీల్చండి అందరూ, లోపలికి గాలి పీల్చండి అందరూ, సౌండ్ రావాలి నాకు. బయటకు వదలండి. వెరీ గుడ్. స్టాప్. చాలు ఇంకా. అంటే మనం లోపలికి గాలి పీలుస్తాము, అలాగే బయటకు కూడా గాలిని. చాలు ఇంకా ఆపేసేయండి. స్టాప్. నేను చెప్పేది వినండి. ఇప్పుడు లోపలికి గాలి పీలుస్తాము, అలాగే బయటకు కూడా గాలి వదులుతాము. మనం వేటి ద్వారా గాలి పీల్చుకుంటాం? ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం. అవునా? అలాగే ముక్కు ద్వారానే మనం బయటకు వదిలేస్తాం. అవునా? అంతేకాకుండా లోపల మనకి శరీరం లోపల ఈ చెస్ట్ క్యావిటీలో మనకి లంగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం పీల్చుకున్న గాలి ఈ లంగ్స్లోకి వెళ్ళి ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ ఏమో బ్లడ్లో కలిపేసేలాగా చేస్తుంది. బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అది బయటికి పంపించేలా చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం వీటిని రెస్పిరేటరీ ఆర్గాన్స్ అని అంటాం. శ్వాస అవయవాలు, శ్వాసేంద్రియాలు అని వీటిని మనం పిలుస్తామన్నమాట. అంతేకాకుండా మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఒకటి ఉంటుందమ్మ. ఇంకేముంటుంది? రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏంటిది? అది మన నుంచి మన తర్వాత తరాలకి నెక్స్ట్ జనరేషన్ని ఇవ్వడం అనేది జరుగుతుందమ్మ. ఈరోజుకి మీరు ఏమేమి తెలుసుకున్నారా? అరే
సైన్స్లో మీకు రెండు రకాలు ఉంటాయి. ఏంటవి? ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయలాజికల్ సైన్స్ ఉంటుంది. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. సౌండ్ చేయకూడదు, నాకు సౌండ్ ఎక్కడా వినపడకూడదు. సరిగ్గా కూర్చుని కళ్ళు మూసుకోండి. మూసారా కళ్ళు? మూసుకుని ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నామో అవి ఒకసారి గుర్తు చేసుకోండి అమ్మా. నేను ఒకసారి చెప్తా ఉంటాను, అవన్నీ కూడా మీకు కనపడినాయా వచ్చినాయా రాదా నాకు చెప్పాలి. ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్. బయలాజికల్ సైన్స్లో మనం లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి, అలాగే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి, రెండింటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఏవైనా కూడా జీవము లేనివి, రాళ్ళు, అలాగే గాలి. గాలికి జీవం ఉంటుందా? మన చుట్టూ ఉంటుంది కానీ మనకు కనపడదు, కానీ జీవము కూడా ఉండదన్నమాట. అలాగే రాళ్ళు, అలాగే ఇంకేంటి, మట్టి, భూమి. భూమి ఉంది కదా, భూమి మీద మట్టి ఉంటూ ఉంటుంది. ఆ మట్టి కూడా అది ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. దానికి మనం ఇప్పుడు చెప్పుకున్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఏ ఫంక్షను కూడా జరగదన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి లివింగ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు లివింగ్ ఆర్గానిజం కిందకు వస్తుంది. దాన్ని కనుక కొట్టేసి మనం ఒక టేబుల్గా చేసామనుకోండి, అది దేని కిందకు వస్తుంది? నాన్ లివింగ్ థింగ్ కిందకి వస్తుంది అన్నమాట. మీకు డిఫరెన్స్, చెట్టుని మనం ఒక విత్తనం కనుక పెట్టినట్లయితే ఆ విత్తనము రోజు రోజు పెరిగి ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో 10 సంవత్సరాలకో అది ఒక పెద్ద చెట్టులాగా అవడము, అలాగే కొంతకాలానికి అది పువ్వులు పూయడము, అలాగే కాయలు కాయడం అనేది చూస్తాం. దానిలో మనం గ్రోత్ చూస్తాము. కాకపోతే అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారదు, కానీ మిగిలిన అన్నీ కూడా రీప్రొడక్షన్ ఉంటుంది దానిలో. అలాగే ఇప్పుడు మనం మనిషిలో చెప్పుకున్న ఆర్గాన్స్ అన్నీ కూడా దానిలో ఉంటాయి, కాకపోతే దానిలో పేర్లు వేరుగా ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటి, మనం చెప్పుకుంది హ్యూమన్ బాడీ కింద చెప్పుకున్నాం. హ్యూమన్ బాడీస్లో ఏమున్నాయి? ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి రెండు ఉన్నాయి. మనిషిలో మనం ఏదైనా కూడా, ఏ జీవినైనప్పటికీ కూడా మనం చూసినప్పుడు అవి మనకి కనిపించే అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ కనిపించే అవయవాలన్నింటినీ ఏమంటాము అంటే బయటవి కాబట్టి వాటిని ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అని, అలాగే కనపడకుండా లోపల ఉండే అవయవాలన్నింటినీ కూడా మనం ఏమంటాము? ఇంటర్నల్ ఆర్గాన్స్ అని అంటాము. అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్లో మనం వేటి వేటి గురించి చూసాము? డైజెస్టివ్ గురించి, లంగ్స్ గురించి, హార్ట్ గురించి, అలాగే బ్రెయిన్, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అర్థమైందేరా మీ అందరికీ? మీకు ఇవన్నీ కూడా పంపిస్తా నేను. ఇక్కడ ఉన్న స్క్రీన్ మీకు షేర్ చేసిన ఇవన్నీ కూడా వాట్సాప్లో పెడతాను, అవన్నీ కూడా చూసి మీరు నోట్స్ రాసుకుని నాకు మళ్ళీ షేర్ చేయండి. రేపటి క్లాస్లో మీ అందరూ నోట్స్ని చూపించాలి నాకు. ఓకేనా? ఓకేరా, బాయ్ అమ్మా.